గైస్, టుడే మనం కెనాన్ 1300D కెమెరాని అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. గైస్, నేను ఇది అమెజాన్ ప్రైమ్ డే డీల్స్లో కొన్నాను. ఇది నాకు 20,990 రూపీస్ అయితే పడింది. ఇది యాక్చువల్గా మార్కెట్లో 30,000 రూపీస్ దాకా ఉంది. 25,000 దాకా మనకైతే ఆన్లైన్లో లభిస్తుంది. మీరు ఇంకా ప్రైమ్ యూజర్ అయితే 22,000 to 23,000కి అయితే వస్తుంది. బట్ మీకు కానీ ఇంకా బాగా ఆఫర్లు కొనుక్కో అంటే మీరు ప్రైమ్ డే డీల్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు చూడొచ్చు, లేదా ఇంకా ఆఫర్స్ వచ్చినప్పుడు. 20,000లో అయితే ఇది మీకు బెస్ట్ కెమెరా అవుతుంది ఫ్రెండ్స్. మనకి బెస్ట్ ఆప్షన్ వస్తుంది 20,000లో. సో అన్బాక్స్ చేసేద్దాం ఫ్రెండ్స్, లేట్ చేయకుండా. ఫ్రెండ్స్, మీరైతే చూస్తున్నారు కదా, ఇదైతే మనకి ప్యాకేజింగ్ అండ్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇచ్చారు మనకి ప్రొడక్షన్గా. సో మనం ఇంకా కెమెరాని బయటకు తీద్దాం అండ్ పడదాం. ఫ్రెండ్స్, ఏదైతే బిల్డింగ్ మీరైతే చూడొచ్చు, నాకు 20,990 రూపీస్ పడింది. ఇదైతే బిల్డింగ్ మనకి బాక్స్లో ఉంది ఇది. ఇంకా మనకి ఇక్కడైతే ఒక ఇదైతే మనకి కెమెరా బాక్స్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనకి కెమెరా కోసమని బ్యాగ్ అయితే ఇచ్చారు. ఫస్ట్ ఇది ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ ప్లాస్టిక్ ఉంది దీన్ని ఇట్లా రిమూవ్ చేసామంటే చాలు. సో ఫ్రెండ్స్, ఇదైతే మనకి కెమెరా బ్యాగ్ ఇది. సో మనం ఇలా క్యారీ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇచ్చాడు మనకి ఓపెన్ చేయడానికి. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది షోల్డర్కి వేసుకోవడానికి బ్యాగ్ని. అండ్ లోపల అండ్ ఇది మనం పక్కన పెట్టేస్తే ఇదైతే మన కెమెరా బాక్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కెమెరా ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంది. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనకి ఎలా వాడాలని చెప్పి బుక్ అయితే ఇచ్చారు. ఇది ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. ఇది ఈ బుక్ లో ఎలా సెటప్ చేయాలి, ఏంటి అనేవన్నీ డీటెయిల్స్ అని ఇచ్చారు. స్ట్రాప్ అని, ఇంటర్ఫేస్, ఇవన్నీ ఎలా సెటప్ చేసుకోవాలని ఇచ్చాడు. లాంగ్వేజెస్ వచ్చేసి ఇంగ్లీష్లో ఇచ్చాడు. మనకంతా ఎలా సెటప్ చేసుకోవాలి, కెమెరా ఎలా వాడాలనేవి ఈ బుక్లో అయితే ఇచ్చుంటాడు. మీరు కానీ డిఎస్ఎల్ఆర్కి కొత్త అయితే ఒక ప్రోగా షూట్ చేయాలనుకుంటే ఒకసారి ఇది చదివి మీరు చూడొచ్చు. మనకి ఇక్కడ మీరైతే చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది మనకి మెమరీ కార్డ్. ఆటో ఫోకసింగ్ ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్. మనకిది మెమరీ కార్డ్, ఇది 16 GB మెమరీ కార్డ్ అయితే వాళ్ళు ఇస్తున్నారు. అండ్ దీని కాస్ట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు మనకి 600 రూపీస్ అని. దీని కాస్ట్ మనకి 600 రూపీస్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఓకే, అండ్ ఇక్కడ వారంటీ కార్డ్స్ అండ్ అదర్ పేపర్ వర్క్ అయితే ఇచ్చారు. అండ్ ఇది పక్కన పెట్టేస్తే ఇది కెమెరా స్ట్రాప్ ఫ్రెండ్స్. ఓపెన్ చేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉన్నాయి కదా, వీటిని కెమెరాకి సైడ్స్లో పెట్టచ్చు, అది చూపిస్తాను. మనకి పవర్ కేబుల్ అయితే ఇచ్చారు. కెమెరా బ్యాటరీ ఉంది కదా, బ్యాటరీని ఛార్జ్ చేసుకోవడానికి. ఇందులో బ్యాటరీని అయితే మనం ఒక నిమిషం
ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మనకి పవర్ కేబుల్. దీని లెంత్ అది కూడా ఒకసారి చూద్దాం. సో దీని లెంత్ అయితే బాగానే ఉంది, ఆల్మోస్ట్. అండ్ ఇది మనకి బ్యాటరీని చార్జ్ చేసే అడాప్టర్ అనుకోవచ్చు. ఇది మనకి ఇందులో మనం బ్యాటరీని ప్లేస్ చేసి చార్జ్ చేసుకోవచ్చు. లైటింగ్స్ కూడా ఇచ్చినట్టున్నారు, ఎల్ఈడి లైట్ చార్జ్ అయ్యేప్పుడు ఫుల్ అయిన తర్వాత చూసుకోవడానికి. అండ్ ఇది ఫ్రెండ్స్, ఇది మనకి లెన్స్, 18-55mm లెన్స్ ఇది. ఇకైతే కొన్ని వార్నింగ్స్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇవి మన లెన్స్. సో మీరైతే చూడొచ్చు లెన్స్ ఇవి మనకి. వీటిని పక్కన పెట్టేస్తున్నాను. అండ్ మనం ఇంకా మెయిన్ పార్ట్ తీసుకుంటే అదే కెమెరా బాడీ. ఇదైతే పెద్ద డిఎస్ఎల్ఆర్స్ లాగా అయితే వెయిట్ అయితే ఉండదు, లైట్గా ఉంటుంది, కానీ డిఎస్ఎల్ఆర్స్కి ఈ వెయిట్ అనేది తక్కువే ఫ్రెండ్స్. అండ్ జస్ట్ ఇది మనకి బ్యాటరీ, బ్యాటరీ ఫ్రెండ్స్ ఇది. ఈ టిప్ తీసేసి మనం ఇది కెమెరాలో పెట్టచ్చు. ఫ్రెండ్స్ మనకి కెమెరా బాడీ అయితే ఇది మీరైతే చూడొచ్చు, ఇలా ఉంటుంది మనకి కెమెరా. ఇక్కడ మనకి కెమెరా సెట్టింగ్స్ అవి మార్చుకోవడానికి దానికి బటన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి కనెక్ట్, ఇది మనకి ఎన్ఎఫ్సికి సపోర్ట్ చేస్తుంది కదా ఫ్రెండ్స్. సో మనకు కనెక్ట్ అయింది వైఫై మీద కానీ కనెక్ట్ అయింది అని చెప్పి చూపించడం కోసం ఇక్కడ చిన్న ఇండికేటర్, ఎల్ఈడి ఇండికేటర్ లాంటిది ఇచ్చాడు. అలాగే ఇక్కడ మనకి ఇది వచ్చేసి షట్టర్ బటన్, ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ షట్టర్ బటన్. అండ్ ఇది స్క్రోల్, మనకి ఇమేజెస్ స్క్రోల్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది, మనం తీసిన ఇమేజెస్ ఉంటాయి కదా. అండ్ ఇక్కడైతే ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చాడు, ఇది షట్టర్, సారీ ఫ్రెండ్స్ ఇది ఫ్లాష్ బటన్. ఇక్కడ ఫ్లాష్ బటన్ అయితే ఇచ్చారు. ఇది మీరైతే చూడొచ్చు ఇది ఫ్లాష్ బటన్. అండ్ ఇక్కడ ఆన్ ఆఫ్కి అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్. నేను ఏదో చెప్పా కదా స్ట్రాప్ని తగిలించొచ్చని, ఇదిగో ఈ సైడ్. అండ్ ఈ సైడ్ అయితే మనకి స్ట్రాప్ను తగిలించడానికి ఇచ్చారు. మనము స్ట్రాప్ను తగిలించుకుని మనం ఎల్లో అయితే వేసుకోవచ్చు దీన్ని కెమెరాని. సో ఫ్రెండ్స్ ఒకసారి బ్యాటరీ అది ఇన్సర్ట్ చేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, కింద మనకి ట్రైపాడ్ ఉంటుంది కదా, ట్రైపాడ్ని కనెక్ట్ చేసుకోవడానికి మనకి స్లాట్ అయితే ఇచ్చాడు. అలాగే ఇక్కడ మనము బ్యాటరీ అవి పెట్టచ్చు. ఇది తీసి మనం తీద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం బ్యాటరీ అవి పెట్టచ్చు ఇందులో. అండ్ ఈ సైడ్లో అయితే మనకి ఒక పక్కనే కేబుల్స్ కూడా ఇచ్చారు మనకి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేయడానికి. హెచ్డిఎంఐ పోర్ట్ అయితే ఒకటి ఇచ్చారు. ఇక్కడ మనకి కనెక్ట్ చేయడానికి అయితే ఉంది ఫెసిలిటీ. సో ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాటరీ అయితే పెట్టి చూద్దాం మనం. ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే లెన్స్ని కనెక్ట్ చేశాను కెమెరాకి. మనకి ఇప్పుడు మీరు చూడండి సార్ ఫ్రెండ్స్, ఇది జూమ్. అండ్ ఇది ఇక్కడ మనకి బటన్స్ ఉంటాయి, స్టెబిలైజేషన్ కోసం ఒక బటన్ ఇచ్చాడు, స్టెబిలైజేషన్ అండ్ ఆటో ఫోకస్, మాన్యువల్ ఫోకస్, స్టెబిలైజేషన్ ఆన్ ఆర్ ఆఫ్ అని. ఇదైతే మనకి జూమ్ బటన్ ఫ్రెండ్స్, సారీ జూమ్ స్క్రోల్కి ఇది, ఇది మనకి జూమ్ చేయడానికి. అండ్ ఇదైతే మనకి ఫోకస్కి, మనము ఆటో ఫోకస్లో కానీ పెట్టామంటే
మనకి ఇది మనం తిప్పలేం ఫ్రెండ్స్, మీరైతే కంగారు పడదు, మీరు తిప్పలేకపోతే అది ఆటో ఫోకస్లో ఉందని అర్థం. మనకి కెమెరా అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, అండ్ నేను దీంతో కొన్ని ఫోటో శాంపిల్స్ అయితే తీసి మీకు చూపిస్తాను, అండ్ కెమెరా రివ్యూలో మీరు మొత్తం చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇదే మన కెమెరా. Are we dreaming?